మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః. ఓం గురుభ్యో నమః. భక్తి విశేషాలకు స్వాగతం. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మన భక్తి విశేషాల ద్వారా తెలుసుకుందాం. శ్రావణ మాసంలో నెల రోజులు లక్ష్మీ పూజకు ప్రాధాన్యం. శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు లక్ష్మీ పూజకు విశేషమైన వారాలు. మరీ విశేషంగా పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం విశేషమైన శుక్రవారం. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేస్తారు. ఏ విధమైన ఇబ్బందుల వలన పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడానికి కుదరకపోతే శ్రావణ మాసంలో వచ్చే మొదటి వారం, 3వ వారం, 4వ వారం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చును. వరలక్ష్మి వ్రతం చేసుకునే శుక్రవారానికి ముందు రోజు కానీ పూజా సామాగ్రి, పువ్వులు, మామిడాకులు మీ శక్తిని బట్టి నూతన వస్త్రములు అన్నీ ముందుగానే అమర్చుకోవాలి. శుక్రవారం తెల్లవారుజామునే లేవాలి. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని అందంగా ముగ్గులు పెట్టాలి. మీరు తలస్నానం చేయాలి. ఉంటే కొత్త వస్త్రములు కట్టుకోవాలి, లేనట్లయితే ఉతికిన బట్టలు కట్టుకోవాలి. చిరిగినవి, మాసినవి కట్టుకోకూడదు. కాళ్ళకు పసుపు రాసుకొని మీరు గృహలక్ష్మిలాగా ఉండాలి. గడపకు పసుపు రాసి కుంకుమతోనూ బియ్య పిండితోనూ బొట్లు పెట్టాలి. ద్వారానికి మామిడాకులు, పువ్వులు కట్టాలి. మీ శక్తిని బట్టి పిండి వంటలు తయారు చేసుకోవాలి. లేదంటే బియ్యం, పాలు, బెల్లంతో చేసిన పరమాన్నం చేసినా సరిపోతుంది. పీటకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ పీట పైన ఒక కొత్త వస్త్రం పరవాలి. ఆ వస్త్రం పైన కొన్ని బియ్యం వేయాలి. ఆ బియ్యం పైన తామర ఆకు కానీ తమలపాకు కానీ ఉంచి ఆ ఆకుపైన ఒక కలశం ఉంచాలి. వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ కలశం ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ వాడకూడదు. ఆ కలశానికి గంధంతోనూ కుంకుమతోనూ బొట్టు పెట్టాలి. ఆ కలశంలో నీరు పోసి కొంచెం గంధం, పసుపు, కుంకుమ, పువ్వు, చిటికెడు అచ్చంతలు వేయాలి. ఆ కలశంలో 3 కానీ 5 కానీ తమలపాకులు ఉంచాలి. తమలపాకుల కాడలు నీటిలోనికి కొసలు పైకి ఉండేలా ఉంచాలి. ఆ తమలపాకులపైన ఒక కొబ్బరికాయ ఉంచాలి. కొబ్బరికాయ పీసు పైకి ఉండేలా అమర్చాలి. ఆ కొబ్బరికాయకు గంధంతోనూ కుంకుమతోనూ బొట్టు పెట్టాలి. ఆ కొబ్బరికాయకు ఒక జాకెట్ ముక్క అమర్చాలి. ఆ జాకెట్ ముక్కకు గంధంతోనూ కుంకుమతోనూ బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించి ఆ కలశానికి మీ దగ్గర ఉండి అమ్మవారి రూపాన్ని అలంకరించుకోవచ్చును. మీ శక్తిని బట్టి నగలతోనూ వివిధ రకాల పుష్పాలతోనూ పత్తిడితోనూ అలంకరించుకోవచ్చు. ముందుగా వినాయకుని నమస్కరించుకోవాలి. లక్ష్మీ తామర నాడ ఒత్తులతో నెయ్యి దీపారాధన చేయాలి. దీపాల కింద తమలపాకు కానీ ప్లేటు కానీ ఉంచాలి. దీపారాధనకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి కొన్ని అక్షింతలు వేయాలి. ఎప్పుడూ మహాలక్ష్మిని ఒంటరిగా పూజించుకోకూడదు, లక్ష్మీనారాయణులను పూజించుకోవాలి. మీ దగ్గర విగ్రహాలు కానీ ఫోటో కానీ ఉంటే పెట్టుకోవచ్చును. లేదంటే 2 పసుపు ముద్దలను చేసి లక్ష్మీనారాయణులుగా భావించవచ్చును. అమ్మవారికి ఇరువైపులా 2 ఏనుగులను ఉంచాలి. ఏనుగులు ఉంటే లక్ష్మీనారాయణులకు ఇరువైపులా ఉంచండి. లేదంటే 2 పసుపు ముద్దలు చేసి లక్ష్మీనారాయణులకి ఇరువైపులా ఉంచాలి. రూపాయి నాణ్యములను, పసుపు గవలను, గోమతి చక్రాలను అమ్మవారి ముందు ఒక తమలపాకు పైన ఉంచాలి. నూతన వస్త్రములు, నగలు ఉంటే అమ్మవారి దగ్గర ఉంచాలి. పళ్ళు, పువ్వులు, గాజులు, నానబెట్టిన శనగలు, తాంబూలం, పిండి వంటలు అన్నీ అమ్మవారి దగ్గర ఉంచాలి. 9 పోగుల దారంకు పసుపు రాసి మామిడాకులతోనూ పువ్వులతోనూ 9 ముడులు వేసి అమ్మవారి దగ్గర ఒక తమలపాకు పైన ఉంచి పూజించి కుడి చేతికి కట్టుకోవాలి. వరలక్ష్మీదేవి వ్రతకథ చదువుకోవాలి. మీ శక్తిని బట్టి మీకు లభించిన సువాసన భరిత పువ్వులతో అమ్మవారిని అలంకరించుకోవచ్చును. కుంకుమతో అష్టోత్తరం చేయాలి. శ్రీ సూక్తం, కనకధరా స్తోత్రం,
లక్ష్మీ అష్టోత్తరం, అష్టలక్ష్మీ స్తోత్రం చదువుకోవాలి. చదవడం రానివారు వినడం అయినా చెయ్యాలి. భక్తి శ్రద్ధలతో ఆ లక్ష్మీనారాయణను పూజించి నైవేద్యం సమర్పించి మీ శక్తి మేర పూజించి కర్పూరంతో హారతి ఇచ్చి మీ కోరికలను ఆ లక్ష్మీనారాయణకి చెప్పుకోవాలి. కుదిరితే అమ్మవారి చుట్టూ జాగ్రత్తగా ప్రదక్షిణ చేయవచ్చు, లేదంటే ఆత్మ ప్రదక్షిణ చేయాలి. నైవేద్యంను మీ ఇంట్లో అందరూ లక్ష్మీప్రసాదంగా భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. సాయంత్రం ప్రదోష వేళలో మరలా పూజ చేసి ఇంటికి ముత్తైదువులను పిలుచుకోవాలి. మీ వీలుని బట్టి ముత్తైదువులను పిలుచుకొని కాళ్ళకి పసుపు రాసి, బొట్టు పెట్టి, గంధం రాసి, పువ్వులు ఇచ్చి వచ్చిన ముత్తైదువే మహాలక్ష్మిగా భావించాలి. జాకెట్ ముక్క, తాంబూలం, గాజులు, నానబెట్టిన శనగలు మీ శక్తిని బట్టి ఇవ్వాలి. ఇవన్నీ లేకపోయినా ముత్తైదువుకి నానబెట్టిన శనగలు, తాంబూలం ఇచ్చినా పర్వాలేదు, భక్తి ముఖ్యం. ఆ కలశం మర్నాడు ఉదయం కలపాలి. కుదిరిన వారు 3 రోజులు 5 రోజులు ఉంచి పూజిస్తారు. కొంతమంది శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కలశ స్థాపన చేసి 4 రోజులు పూజిస్తారు. ఎవరి శక్తిని బట్టి, ఓపికను బట్టి పూజించుకోవచ్చును. అందరికీ కుదరదు కదా. ఉద్యోగం చేసేవారు ఉంటారు, దేవుని గది వేరేగా లేనివారు ఉంటారు. అందరికీ కుదరదు. ఎవరి శక్తిని బట్టి, ఎవరి వీలుని బట్టి పూజించుకోవచ్చును. కలశ పూజ చేసుకోవాలి అని అనుకున్నవారు ఈ విధంగా చేసుకోవచ్చును. కొంతమందికి కలశ పూజ ఆనవాయితీ ఉండదు అని అంటుంటారు. అలాంటి వాళ్ళు దేవుని మందిరంలో ఉన్న లక్ష్మీనారాయణలను పూజించుకుని బియ్యం, బెల్లం, పాలతో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించి మీకు వీలైనన్ని పువ్వులతో పూజించుకోండి. మీ శక్తిని బట్టి ముత్తైదువులను పిలుచుకోండి. మీ పక్క వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, మీ స్నేహితులు ఎవరినైనా పిలుచుకోవచ్చును. వచ్చిన ముత్తైదును మహాలక్ష్మీదేవిగా భావించి తాంబూలం ఇవ్వండి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకొని ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సుమంగళి భాగ్యంతో, అష్టైశ్వర్యాలతో ఉండండి. ఈ వరలక్ష్మి వ్రతం మీ శక్తిని బట్టి చేసుకుని వరలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి. మీకేమైనా ధర్మ సందేహాలున్నా, మరింకేమైనా పూజా విధానం తెలుసుకోవాలి అని అనుకున్న మా భక్తి విశేషాలు కామెంట్స్ రాయండి. ఓం శాంతి. నేను నా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నది, పుస్తకాల ద్వారా చదువుకున్నది, నా పరిజ్ఞానాన్ని బట్టి తెలుసుకున్నది మీకు తెలియజేయడానికి భక్తి విశేషాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ వీడియోలో మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో 100కి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి. ఓం శాంతి. నేను నా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నది, పుస్తకాల ద్వారా చదువుకున్నది, నా పరిజ్ఞానాన్ని బట్టి తెలుసుకున్నది మీకు తెలియజేయడానికి భక్తి విశేషాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించాను.